చెప్పానా, నే చెప్పానా అంటే మెహరీనంతా బాగా చెప్పలేకపోవచ్చు నేను, కానీ అంత కాకపోయినా కొంచెమైనా చెప్పడానికి ట్రై చేస్తాను. చెప్పానా చెప్పానా అంటూ కుర్రాళ్ళ మనసుల్ని గిలిగింతలు పెట్టి ఇప్పుడు మహానుభావ అంటూ హార్ట్ టచ్ చేసి మన కోసం థర్డ్ మూవీ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోయింది మెహరీన్ కౌర్. మరి కృష్ణగాడి వీర ప్రేమ గాథ మహానుభావుడితో బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టి రాజా ద గ్రేట్తో హ్యాట్రిక్ కొట్టాలని వెయిట్ చేస్తూ ఆ విశేషాలు మనతో పంచుకోవడానికి మెహరీన్ మన టీవీ ఫెస్ట్ స్టూడియోలో రెడీగా ఉంది. హాయ్ మెహరీన్. హలో హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. చెప్పేనా, నేను చెప్పేనా, చెప్పేనా? ఎవరు చెప్తే బాగుంటుందో వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. యా, మరి ఈ మంత్ 18th గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న రాజా ది గ్రేట్, అఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను కంగ్రాట్స్ చెప్పాలి, ఎందుకంటే రీసెంట్ గా దసరాకి మహానుభావుడితో సూపర్ హిట్ కొట్టి బ్యాక్ టు బ్యాక్ వెంటనే మళ్ళీ దివాళీకి రాజా ది గ్రేట్ తో ఎంటర్ ఇచ్చేసారు. ఏంటి అసలు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు థర్డ్ హ్యాట్రిక్ అంటే? నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను చాలా చాలా హ్యాపీ అండి. ఇది నా సెకండ్ ఫిల్మ్ రిలీజ్ అవుతుంది పండుగకి. ఎంత 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 మంచి టైం అంటే వెంటనే దసరాకి దివాళీకి 1 మంత్ కూడా. టూ వీక్స్ యాక్చువల్లీ, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది నా మెరీన్ సీజన్ స్టార్ట్ అయింది, అండ్ ఐ హోప్ మెరీన్ ఎరా స్టార్ట్ అవుతుంది. అదే అనుకోరు, ఎందుకంటే కృష్ణగాడి వీర ప్రేమ గాథ తర్వాత 1.5 ఇయర్ గ్యాప్ వచ్చింది, కానీ సెకండ్ మూవీకి థర్డ్ మూవీకి 2-3 వీక్స్ అంతే. అండ్ ఫోర్త్ మూవీ కూడా 2 వీక్స్, అండ్ ఫిఫ్త్ మూవీ కూడా 2 వీక్స్. ఇంకా ఎండ్ ఇది మెహరీన్ తో. యా, ఐ థింక్ నేను యునో 1.5 ఇయర్ గ్యాప్ రిలీజ్ తర్వాత ఐ థింక్ ఇంత ఐ క్యాండీ ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ ఫర్ నా ఫ్యాన్స్కి, నా ఆడియన్స్కి. సో ఐ థింక్ దాట్స్ వై బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతుంది నా ఫిల్మ్స్. అవును. సో రాజా ద గ్రేట్ తో ఐ థింక్ నేను చాలా చాలా బ్లెస్డ్ యాక్చువల్లీ. యునో ఇది చాలా మంచి ప్రాజెక్ట్. రవితేజ గారు కూడా కమ్బ్యాక్, ఎస్విసికి డబుల్ హ్యాట్రిక్, నాది ఓన్లీ ఒక్కటే హ్యాట్రిక్, ఎస్విసి డబుల్ హ్యాట్రిక్. చాలా చాలా సుప్రీం నుంచి రాజా ద గ్రేట్ వరకు డబుల్ హ్యాట్రిక్. నా డైరెక్టర్ అనిల్ రవిపూడి గారికి కూడా హ్యాట్రిక్. సో ఇది ఈ ఫిల్మ్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ నేను చాలా చాలా హ్యాపీ దట్ యునో ఐ గాట్ టు ప్లే ద రోల్ ఆఫ్ లక్కీ ఇన్ రాజా ద గ్రేట్. ఇది చాలా చాలా స్పెషల్ ఫిల్మ్ యాక్చువల్లీ. మెహరీన్ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఫస్ట్ మూవీకి ఇప్పటి నుంచి చూస్తే మొత్తం ప్యూర్ తెలుగులో మాట్లాడుతుంటే నాకు చాలా ట్రై చేస్తున్నారు. మరి ఈ మూవీకి డబ్బింగ్ కూడా మీరే చెప్పారా? ఐ హోప్ఫుల్లీ సూన్. ఐ థింక్ నెక్స్ట్ మూవీ నుంచి ఐ షుడ్ డెఫినెట్లీ. అంటే మామూలుగా తెలుగు నేర్చుకుంటూ చాలా ఇయర్స్ పడుతుంది, కానీ చాలా తొందరగా వచ్చేసింది మీకు. ఐ థింక్ యాక్చువల్లీ కృష్ణగాడి వీరప్రేమ గాథ నుంచి కూడా లైక్ నా ఆడిషన్, కృష్ణగాడి వీరప్రేమ గాథ మహాలక్ష్మి ఆడిషన్ మూడు రోజు జరుగుతుంది, అండ్ అది కూడా నా ఆడిషన్ తెలుగు డైలాగ్స్తో. సో ఐ థింక్ ఇది నా క్రెడిట్ గోస్ టు యాక్చువల్లీ నా డైరెక్టర్ హను రఘుపూడి సార్, అండ్ అది తర్వాత నా ఆల్ మై డైరెక్టర్స్ అండ్ ఎవ్రీబడి, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎవ్రీబడి, ద మొత్తం సెట్ యాక్చువల్లీ ఆల్వేజ్ యునో దే చాలా సపోర్ట్ ఉంది, అండ్ యునో దే ఆల్వేజ్ హెల్ప్ మీ. అండ్ ఇది నాకు కొంచెం ప్రాబ్లం, పాస్ట్ టెన్స్ ప్రెసెంట్ టెన్స్ యూనో చేస్తున్నాను అండ్ యూనో చిన్న ప్రాబ్లమ్స్, బట్ అదర్వైజ్ ఐ థింక్ ఆల్మోస్ట్ లైక్ నేను లైక్ మొత్తం లైక్ వచ్చేసింది, లైక్ వాట్ ఎవర్ యూ సేయింగ్ లైక్ మొత్తం అర్థమైంది. యా, మాక్సిమం మాట్లాడుతున్నారంటే మేము ట్రై చేస్తున్నాను. ఓకే, అండ్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఫస్ట్ మూవీ నేచురల్ స్టార్ నాని, సెకండ్ మూవీ పండుగ సీజన్ లో పండుగ స్టార్, యా థర్డ్ ద ఎనర్జెటిక్ హీరో రవితేజ గారుతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు అంత ఎనర్జెటిక్ స్టార్ తో అప్పుడే మూవీ చేస్తాను, చాలా 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 బాగుంది. లైక్ రవితేజ గారు లైక్ ద మూమెంట్ హీ ఎంటర్స్ ఆన్ సెట్ ది ఎనర్జీ యునో యూ ఫీల్ వి ఫీల్ ద ఎనర్జీ యూనో ద హోల్ సెట్, అండ్ చాలా చాలా మంచి పర్సన్, చాలా హార్డ్ వర్కింగ్ పాజిటివ్ పర్సన్. సో నేను చాలా చాలా హ్యాపీ యూనో ఇది రవితేజ గారు. ఐ థింక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ లైక్ దిల్ రాజు గారు చెప్పింది ఇన్ ఆడిషన్
ట్రైలర్ లాంచ్ తో దట్ ఇది రవితేజ గారు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఐ టూ ఫీల్ ద సేమ్ థింగ్ ఐ థింక్ దట్ ఈస్ హిజ్ వెరీ వెరీ యూ నో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ఫర్ చూసింగ్ అ రోల్ లైక్ సచ్ ఎ సెన్సిటివ్ రోల్ దట్ హీరో బీయింగ్ బ్లైండ్ బట్ హౌ హీ హెస్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్ లైక్ యూ సల్యూట్ హిమ్ లైక్ యూ ఆల్వేస్ వాంట్ టు క్లాప్ ఇన్ ఎవ్రీ ఫ్రేమ్ వెన్ యూ సీ రాజా పర్ఫార్మింగ్. ఇంతవరకు చేసిన మూవీస్ అన్ని కూడా మీరేంటో ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్సే వచ్చాయి మీకు. అండ్ థర్డ్ మూవీ ఎట్లా ఉండబోతుందని వెయిట్ చేస్తా. థర్డ్ మూవీ యాక్చువల్లీ రాజా ద గ్రేట్ ఐ థింక్ నాది మోస్ట్ డిఫికల్ట్ క్యారెక్టర్. చాలా ఛాలెంజింగ్ రోల్ అది. గర్ల్ యునో లక్కీ నా నేమ్ నా పేరు లక్కీ ఇన్ దిస్ మూవీ. లక్కీ యునో షీఈ్ అ డిప్రెస్డ్ గర్ల్. షీ హ్యాస్ లాస్ట్ ఆల్ హర్ హోప్స్ ఆన్ హర్ లైఫ్. ఇది చాలా యునో షీ ఫీల్స్ ఆల్ హర్ ఇన్ హర్ లైఫ్ దేర్ ఇస్ ఓన్లీ డార్క్నెస్ అండ్ దిస్ బ్లైండ్ మ్యాన్ హీ ఎంటర్స్ హర్ లైఫ్ అండ్ హీ యాడ్స్ కలర్ ఇన్ హర్ లైఫ్ హీ యాడ్స్ లైట్ యునో బ్రైటన్స్ హర్ హోల్ లైఫ్ అప్. సో ఇది స్టోరీ రాజా ద గ్రేట్ది. ఐ థింక్ చాలా చాలా మంచి స్టోరీ, చాలా ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, దట్ కమర్షియల్ ఫ్యాక్టర్ ఐ థింక్ అన్నీ ఉన్నాయి ఈ మూవీలో. చాలా మంది సీనియర్ ఆర్టిస్ట్ చాలా చాలా రాధికా గారు, రవితేజ గారికి అమ్మ రోల్ అండ్ ప్రకాష్ రాజ్ సార్ నా ఫాదర్ రోల్, రాజేంద్ర ప్రసాద్ సార్, సంపత్ గారు, బర్నీ గారు, I think you name all the biggest of the even this idi our villain Vivan's debut film in Telugu, so he's also performed really very well and you know he's done Dangal and Judva 2 the main villain character. So chala chala happy the all like manchi team. Yeah, chala experienced lo. Chala chala experienced like Radhika garu and you know రాజేంద్ర ప్రసాద్ సార్ అండ్ ప్రకాష్ రాజ్ సార్ వర్కింగ్ విత్ దెమ్ అండ్ సో క్లోజ్లీ ఐ థింక్ నేను చాలా 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 బ్లెస్డ్ యు నో దట్ ఐమ్ గెటింగ్ టు సీ దెమ్ పర్ఫార్మ్ విత్ దెమ్ అండ్ యు నో ఐ గాట్ టు లర్న్ సో మచ్ ఫ్రమ్ దెమ్. సో ఐ థింక్ అండ్ యు నో దే ఆల్ లవ్ మీ అండ్ ఐ రియలీ లవ్ ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్ స్టోరీకి వెళ్తే స్టోరీ లైన్ ఏంటి, అసలు మూవీ ఏ మూవీ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? కామెడీయా, సెంటిమెంటా, ఫ్యామిలీ ఎంటర్టైనరా, ఏంటి అసలు? రాజా ద గ్రేట్ ఐ థింక్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ మూవీలో. అంటే దివాళీకి రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయాలి. ఐ థింక్ ఫుల్ మొత్తం ఫ్యామిలీ ఇది. ఐ థింక్ దిస్ మూవీ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ దట్ యాక్చువల్లీ అ మూవీ షుడ్ హ్యావ్. ఓకే, సో జస్ట్ లైక్ మహానుభావుడు హౌ ఎవ్రీబడి మొత్తం ఫ్యామిలీ యూనో యూ కెన్ గో వాచ్ దిస్ మూవీ. దిస్ మూవీ ఈ మూవీ కూడా ఈ మూవీ యాక్చువల్లీ చాలా చాలా స్పెషల్. ఎందుకు యూనో బికాజ్ ఈ మూవీ ఐ ఫీల్ యునో ఇట్స్ డెడికేటెడ్ టు ఆల్ ద విజువలీ ఛాలెంజ్డ్ యునో యునో హౌ ఆల్ ఆఫ్ అస్ ఆల్ హూ ఆర్ ఫిజికలీ ఓకే యునో వీ ఆల్వేస్ వీ పిటీ సచ్ యునో హ్యూమన్ బీయింగ్స్ హూ హ్యావ్ వన్ మైనస్ పాయింట్ దట్ ఓ యునో వీ హ్యావ్ దట్. యాక్చువల్లీ దిస్ మూవీ ప్రూవ్స్ ఇట్ టు అస్ దట్ యునో ఈవెన్ ఇఫ్ దే హ్యావ్ వన్ మైనస్ దే హ్యావ్ సో మెనీ అదర్ ప్లసెస్ like God gives them, you know how God says that if God takes away one thing from us, he gives us in so many other ways that we can't imagine. So I think this is the story of Raja the Great. How Raja has performed in this movie, you all are going to have like stars in your eyes that this is all a blind man can do. Like really, it amazes us. These human beings, I think I salute them. Like yeah, how really you know, great. Really great. You know, we were talking, I you know, last time when we met in an orphanage. Yeah, you know, I celebrated Diwali with the kids, you know, who stay at the orphanage last Diwali, and you were my anchor that time also. And I feel, you know, meeting them even at that time, that you know, I felt these kids are so talented, you know. And this time I went to a blind school, and you know, these kids, they know more about anything, even color, you know, their smell, their feel, like their touch, everything is so strong, much 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 stronger than us, even people who can see. Yeah, we can't feel so much how they can feel. So I think really grateful to
రవితేజ గారు ఫర్ చూసింగ్ సచ్ ఎ స్క్రిప్ట్. రియలీ గ్రేట్ఫుల్ టు అనిల్ రవిపుడి సార్ ఫర్ రైటింగ్ సచ్ ఎ స్క్రిప్ట్ అండ్ ఎస్విసి బ్యాకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. ఐ థింక్ ఇది చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్. నెక్స్ట్ చూసుకుంటే రెండు మూవీస్ కూడా మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యాయి కదా. నెక్స్ట్ థర్డ్ మూవీ మెహరీన్ దిస్ ఎలా ఉండబోతుంది మ్యూజిక్? అసలు థర్డ్ మూవీ ఐ థింక్ బ్లాక్ బస్టర్. ఐ థింక్ అన్ని సాంగ్స్ సాయి కార్తిక్ గారు, యూనో హీఈస్ నాట్ న్యూ పటాస్తో సాంగ్ సాయి గారు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎస్ చేశారు. అండ్ సుప్రీం కూడా. అండ్ ఇది యూనో థర్డ్ ఫిల్మ్ అనిల్ రవిపురి సార్ అండ్ రాజ ద గ్రేట్. ఐ థింక్ ఆల్ చాలా మంచి మంచి సాంగ్స్ రాజ ద గ్రేట్ టైటిల్ సాంగ్ ఆర్ నాకే నేను నచ్చిస్తున్నా చిన్నారి నా పర్సనల్ ఫేవరెట్. ఇది యూనో ఐ టాక్స్ అబౌట్ అ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ బిట్వీన్ మీ అండ్ ప్రకాశ సార్. చిన్నారి చాలా 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 స్పెషల్ సాంగ్, వెరీ స్వీట్ సాంగ్. అండ్ ఐ థింక్ అలబే అలబే అన్ని సాంగ్స్ ఐ థింక్ చాలా చాలా వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ యునో నైస్ పెప్పీ మ్యూజిక్. ఐ థింక్ దిస్ ఈ ఆల్బమ్ కూడా ఐ థింక్ బ్లాక్ బస్టర్ అయింది ఆల్రెడీ. ట్రైలర్లో చూశాను మెహరీన్ అలా పరిగెడుతూ ఉన్నారు, ఏదో దెబ్బలు తగిలాయి ఫేస్ అంతా. అసలు ఏంటి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దట్స్ వాట్ దట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 18th October అండ్ యూ సీ దట్ దిస్ మూవీ హ్యాస్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. సో దట్స్ వై ఐ సే దిస్ మూవీ యునో యూ వుడ్ హ్ సీన్ ఫ్రమ్ ద ట్రైలర్. ట్రైలర్ కూడా చాలా చాలా యునో కాంబినేషన్ ఆఫ్ కామెడీ యాక్షన్ ఇమోషన్ నా ఇమోషన్. ఐ థింక్ ఈ మూవీ దట్స్ వై ఐ సే అన్ని ఎలిమెంట్స్ అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్. వెన్ యూ వాచ్ ద మూవీ లైక్ యూ విల్ గెట్ గూజ్ బంప్స్ యునో. లైక్ వెన్ ఐ సా ద టీజర్ దట్ మై నా ఫేవరెట్ ఐ సా ద టీజర్ ట్వైస్ థ్రైస్ మై ఫేవరెట్ వాజ్ దట్ ఐఎమ్ బ్లైండ్ బట్ ఐఎమ్ ట్రైన్డ్ లైక్ ఇట్స్ అమేజింగ్ యునో దిస్ ఐ డోంట్ ఫర్గెట్ గివింగ్ దిస్ సౌండ్ దట్ సాడ్ నో వెన్ హీ టేక్స్ ఇట్ అవుట్. ఇది చాలా లైక్ అమేజింగ్ యునో వెన్ యూ సీ రవితేజ గారు డూయింగ్ దట్ యూ గెట్ గూస్ బంప్స్. ఇది యునో లైక్ I saw that excitement not only me because me also actually technically as a audience oh. But it is chala powerful dialogue, it tells the whole story. Okay, so I think Adi Raja the great movie ki power. దిల్ రాజు గారి బ్యానర్ అంటే చాలా మంచి నేమ్ ఉంది. ఇంత మంచి నేమ్ ఉన్న బ్యానర్లో మీరు వర్క్ చేశారు. ఈ యాక్చువల్లీ ఇది టెక్నికలీ నా సెకండ్ ఫిల్మ్. జవాన్ కూడా దిల్ రాజు గారు ప్రెజెంటింగ్ ద ఫిల్మ్. సో యాక్చువల్లీ దాట్ ఈస్ ఆల్సో హిస్ బ్లెస్సింగ్స్ ఉంది జవాన్ అండ్ దిస్ మూవీ అండర్ ఎస్విసి బ్యానర్. అండ్ ఐ హోప్ దట్ యునో ఐ బికమ్ పర్మనెంట్ ఇన్ హౌస్ ఎస్విసి ఆర్టిస్ట్ యునో. ఇది నా ప్రేయర్ అండ్ నేను చాలా చాలా హ్యాపీ యాక్చువల్లీ టు వర్క్ విత్ సచ్ ఇంత పెద్ద బ్యానర్ యూనో గివెన్ అస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ అండ్ దిల్ రాజు గారు శిరీష్ గారు చాలా మంచి ప్రొడ్యూసర్స్. ఈ ఇయర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా జవాన్? యా జవాన్ జవాన్ ఈ నెక్స్ట్ మంత్ ఐ థింక్ నెక్స్ట్ మంత్ ఎండ్ డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆల్ బ్యాక్ టు బ్యాక్. అని 18th October రాజ ద గ్రేట్, 10th November నా ఫిల్మ్ తెలుగు తమిళ బైలింగ్వల్ కేర్ ఆఫ్ సూర్య. నా పేరు శివ, డైరెక్టర్ సుసీందన్ సార్ గారు. ఇస్ యాక్చువల్లీ ప్రాపర్ తెలుగు ఫిల్మ్ అండ్ దెన్ ఐ థింక్ మేబీ నవంబర్ అండ్ డిసెంబర్ జవాన్ మూవీ రిలీజ్ అవుతుంది. సో టెక్నికలీ యాక్చువల్లీ దిస్ ఈజ్ మెరీన్ సీజన్. ఎవ్రీ 2 weeks ఎవ్రీ మంత్ మెహరీన్ మూవీ రిలీజ్ అవుతుంది. ఓకే, మరి ఇంకొక డౌట్ మెహరీన్, నాకు ఫస్ట్ కృష్ణగాడి వీరప్రేమ గదిలో చెప్పానా అనే చెప్పాను అన్నారు, మహానుభావుల్లో కూడా వచ్చింది అది, అది కూడా చూసాము. థర్డ్ మూవీలో కూడా ఉంటుంది అది? నో థర్డ్ మూవీ థర్డ్ ఐ థింక్ మహానుభావుడు ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు మారుతి సార్. ఇట్ జస్ట్ కేమ్. ఇది నా పర్ఫెక్ట్ కమ్బ్యాక్ యాక్చువల్లీ. ద డైలాగ్ ఆఫ్టర్ 2.5 ఇయర్ తర్వాత అండ్ పీపుల్ సీ ద సేమ్ మహాలక్ష్మి స్పీకింగ్ ఇన్ ద న్యూ కొత్త ఫిల్మ్. చెప్పానా నేను చెప్పానా నీకు చెప్పినా, ఈవెన్ ద హీరో కూడా యునో చెప్పింది సేమ్ ఇది సేమ్ డైలాగ్. సో ఇది చాలా చాలా ఐ ఫెల్ట్ గ్రాండ్ వెల్కమ్ యునో బ్యాక్ దట్. సో రాజ ద గ్రేట్ తో ఐ థింక్ చాలా యూ కాంట్ ఇమాజిన్ వాట్ రాజ ద గ్రేట్ ఇస్. మరి ఈ దివాళీకి మూవీ ఇచ్చారు, బాగా సెలబ్రేషన్స్ అవి చాలా ఉన్నాయి. దివాళీకి ఇంకేం సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఎట్లా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు? ఈ ఇయర్లో
ఇయర్ ఐ థింక్ ఓన్లీ విత్ నా టీమ్, మై నా తమ్ముడు కూడా వస్తున్నారు ఇక్కడే ఫర్ ద రిలీజ్ అండ్ దివాళీ. సో ఆబ్వియస్లీ ఫ్యామిలీ, మై మదర్ ఇస్ ఆల్రెడీ హియర్. సో నేను ఫ్రెండ్స్, నాకు ఫ్రెండ్స్ ఉంది ఇక్కడే ఉన్నాయి చాలా. సో ఐ థింక్ ఓన్లీ ఐఎమ్ గోయింగ్ టు సెలబ్రేట్ మై ఫిల్మ్ రిలీజ్ అండ్ ఐ ప్రే దట్ మై ఫిల్మ్ డస్ రియలీ వెల్. రాజాతు గ్రేట్ అండ్ ఐ థింక్ ఇది నా బెస్ట్ పండుగ ప్రెజెంట్, పండుగ సెలబ్రేషన్. ఓకే, దివాళీ నెక్స్ట్, ముందు రోజు మూవీ రిలీజ్ కానీ ఒక రోజు ముందే మెహరీన్ క్రాకర్స్ వెలుగుతుంది. ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ ఐఎమ్ ఇన్ దాట్ ఫీల్. ఐ నో ఇది ఆ ఫిల్మ్, ఐ థింక్ ఇట్స్ గోన్ బి అ బ్లాక్ బస్టర్. ఫైనలీ కంగ్రాట్స్ చెప్పాలి నేను. ఇంకా దివాళీ సెలబ్రేషన్స్ అయి ఉంటాయి, ముందుగానే నేను అడ్వాన్స్ దివాళీ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యాపీ దివాళీ. థ్యాంక్ యూ, హ్యాపీ దివాళీ. అండ్ ప్లీజ్ ఈ దివాళీలో నా ఫిల్మ్ రాజా ద గ్రేట్ రిలీజ్ అవుతుంది, డెఫినెట్గా చూడండి. అండ్ ఐమ్ షూర్ ఇది మంచి దివాళీ. అండ్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ యునో దివాళీ ఈజ్ అ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అండ్ ఈ మూవీ ఐ థింక్ పర్ఫెక్ట్ జస్టిస్ యునో ఇట్స్ గోయింగ్ టు డూ టు దిస్ ఫెస్టివల్. యునో దిస్ మూవీ ఐ ఫీల్ Diwali, like how it you know, it's a festival of lights. I think we all should do that bit from our side, that instead of only looking into our problems, I think we should fill and light somebody else's life. I think adi chala chala important. It's going to make our world a better and a happier place to live in. Ninu oka request andi, please can you, if you can translate this what I said to my lovely audience. So inta long telugu till now raadu. Okay, meer cheppandi, nenu ardham chesukuntanu. That you know how somebody we always look into our own problems. Okay, but we don't look into others' problems. But if we look into others' problems and if we fill light in somebody's dark life, I think it's going to make a world a better place to live in. It's going to make the world a happier place to live in. So ee Diwali festival of lights kada, so I think we have to light up somebody else's soul so that person is happy along with you yourself. చాలా చక్కగా చెప్పారు మెహరీన్. ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా, మీరు ఇంగ్లీష్లో చెప్పినా అందరికీ అర్థమవుతుంది. చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను నేను, చాలా హార్ట్ టచింగ్గా చెప్పారు. దివాళీ అంటేనే క్రాకర్స్ అండ్ అంత లైటింగ్, కానీ వేరే బ్లైండ్ పర్సన్స్ మనసుల్లో కూడా మనం దివ్యలు వెలిగించాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. లాస్ట్ ఇయర్ కూడా మనం స్పెండ్ చేసాము, మ్యాక్సిమం వీలైతే ఇయర్ కూడా మనం స్పెండ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ రాజా ది గ్రేట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.